ఎప్పటికీ గుర్తుండేది, గుర్తుండిపోయేది మనకి మన హీరో కృష్ణరాజు గారే. వారితో నా మొట్టమొదటి సినిమా అమ్మా నాన్న, రవీంద్ర ఆర్ట్ పిక్చర్స్, తమ్మారెడ్డి భరద్వాజ గారి ఫాదర్ అంకుల్ వాళ్ళది. అమ్మా నాన్న మొదలుకుని నేను మదర్ క్యారెక్టర్స్కి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అయిన తర్వాత కూడా అప్పటి వరకు రెబల్, ప్రభాస్ హీరోగా రెబల్ చేశాను కృష్ణరాజు గారి కాంబినేషన్లో. మొన్న మొన్న రాణి రుద్రమదేవి చేశాను. ఈ మధ్యలో ఒక 7-8 సినిమాలు చేశాను. ఆయన ఆజాను బాహుడే కాదు, ఆయన మనసు కూడా అంత విశాలమైంది. ఎందుకంటే అవుట్డోర్లో కానివ్వండి, ఇండోర్లో కానివ్వండి, ఎక్కడికైనా సరే ఆయన తినే భోజనం మా అందరికీ వడ్డించేవారు. అవుట్డోర్లో చెట్ల కింద కూర్చుని డ్యూయట్ సాంగ్స్ అప్పుడు చెట్ల కింద కూర్చుని భోజనం చేస్తుంటే అందరికీ ఒకే చోట అరేంజ్ చేసి, ప్రభా ఇది తిను బాగుంటుంది, అది తిను బాగుంటుంది, నేనే కాదు అందరూ కూడానండి. ఇంకా వాళ్ళ ఇంటికి వెళితే కూర్చున్న కాసేపట్లో ఒకటి తర్వాత ఒకటి, ఒకటి తర్వాత ఒకటి, ఏమి హాస్పిటాలిటీ అండి. అటువంటి మంచి మనసున్నాయన, మంచి నటులని మనందరికీ తెలుసు, ఒక గొప్ప రాజకీయవేత్తని మనందరికీ తెలుసు, చాలా సహాయపరుడు కూడా. అంతేకాదు మా చిన్నన్నయ్య గారికి చెన్నైలో ఉన్నప్పుడు ఒక 35-40 సంవత్సరాల క్రితం ఆయనకి జాండీస్ వస్తే ఈయన బాగు చేశారు, మందిచ్చి. కృష్ణరాజు గారు జాండీస్కి మందిస్తారు. ఆయన ఎవరి ఇంటికి వస్తే వారికి మందిచ్చి మజ్జిగిచ్చి పంపించేవారు. అటువంటి ఒక గొప్ప వ్యక్తి. నాకు లోపలికి వెళ్ళి శ్యామలాదేవి గారిని చూసిన వెంటనే మనసాగల, ఆవిడ కూడా చాలా బాగా తెలుసు, చెట్టుకొచ్చేవారు 3 ఆడపిల్లల్ని తీసుకుని, ఎక్కడమ్మా ప్రభా మీ హీరో గారు ఎక్కడ, మీ హీరో గారు ఎక్కడ అని బాధపడుతుంటే ఏం చెప్పాలో అసలు అర్థం కాల. అటువంటి గొప్ప మనిషి, ఉదాత్త స్వభావుడు, సహాయం చేసే మనిషి మన మధ్య లేకుండా పోవడం మా దురదృష్టం. మా హీరో గారికి ఎక్కడున్నా ఆయన ఆత్మశాంతించాలని, శ్యామలాదేవి గారికి ఆ 3 పిల్లలు, మా ప్రభాస్ వాళ్ళ కుటుంబం తొందరగా ఈ బాధ నుంచి తేరుకుని బయటపడాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను.